రిమిక్స్ కింగ్ ఛానల్. గోమాత అయిన ఆవుకు ఈ పదార్థాన్ని తినిపిస్తే మంచిదే కాదు, పుణ్యం కూడా. గోవుని గోమాత అని, గోవు అమ్మలాంటిదని, గోమాతలో దేవతలున్నారని, గోవును పూజిస్తే సర్వ దేవతలను పూజించినట్లే అని మనం వింటూ ఉంటాం. అంతేకాదు, ఈ విషయాన్ని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కొంతమంది గోవుకు శనగలు మరియు కొంత బెల్లం, గడ్డి, రొట్టె ఇలా వారికి తోచింది తినిపిస్తారు. ఇదంతా సరే, కానీ ఇప్పుడు మేము చెప్పేది గోమాతకి తినిపిస్తే మన కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంత జీవితం లభిస్తుంది. అదేంటంటే, గోవుకు ఉప్పు తినిపించాలి. ఉప్పు తిన్నవారు విశ్వాసం చూపించినా చూపించకపోయినా గోవు మాత్రం మన ఇబ్బందుల్ని తీరుస్తుంది. కామధేను రూపంలో గోవు మన కష్టాలను తీరుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేసిన వారు ఎంతో మంది సుఖమయ జీవితాన్ని గడుపుతున్నారు. మిత రూపంలో గోవుకు ఉప్పును తినిపించాలి. గోశాలలో అయినా ఆలయంలో అయినా గోవు కనిపిస్తే రొట్టె తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు పెట్టి తినిపించండి. గోవు శరీరానికి ఉప్పు ఎంతో ఉపయోగకరం. ఉప్పు తినిపిస్తే గోవుకు ఎలాంటి నష్టం కూడా ఉండదు, మనకు మాత్రం లాభం ఎంతో ఉంటుంది. అప్పుల బాధలో ఉన్నవారు, ఉద్యోగం లేనివారు గోవుకు ఉప్పు తినిపిస్తే అన్ని కష్టాలు తొలగిపోయి ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తారు. అంతేకాదు, గోమాతను రక్షించడం మన హిందూ ధర్మం. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.